సార్, ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఏపీ ప్రజలకు ఏదైతే హైదరాబాదే మళ్ళీ ఒకవేళ ఒక 10 ఇయర్స్ మళ్ళీ పొడిగిస్తే గనక ఏంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయంటారా? విద్వేషాలు తప్ప ప్రయోజనాలు ఏమి ఉండవండి. అదే మనం విడిచి రాకపోతే, అక్కడ మనం కంటిన్యూ అయితే మనకు అడగడానికి హక్కు ఉంది. మనం వదిలి వచ్చేసాం కదా. ఓకే సార్. మనం వదిలి వచ్చేసిన ఇంట్లోకి మళ్ళీ వెళ్ళి ఉమ్మడిగా ఉన్నప్పుడు కలిసి ఉన్నాము, విడిపోయినప్పుడు అక్కడే ఉండి మనం మళ్ళీ ఇంకొన్నాళ్ళు ఉంటామంటే దానికి అర్థం ఉండిద్ది. అలా కాకుండా మీరు మనం వదిలి వచ్చేసి మళ్ళీ 10 సంవత్సరాలు వెళ్ళి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ ఉంది, మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ మా కార్యకలాపాలు నిర్వహించుకుంటాము అంటే మరి అది జనాల్లో ఒక విద్వేషం పెంచడమే జరిగిందే తప్ప దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. అయితే హైదరాబాద్ని తలదన్నే విధంగా మనం ఇక్కడ ఈ 10 సంవత్సరాల్లో రాజధానిని నిర్మించుకోవాల్సింది. ఓకే, నిర్మించుకోలేకపోయాం. కారణం �ది, వీళ్ళ ఈ ఇరు కులాల మధ్య కానివ్వండి, ఇరు వ్యక్తుల మధ్య కానివ్వండి, ఇరు పార్టీల మధ్య కానివ్వండి, ఏదైనా అనుకోండి, వీరి యొక్క కార్యకలాపాల వల్ల, వీరి యొక్క చర్యల వల్ల 5.5 కోట్ల ఆంధ్రులు ఈ రోజున బాధపడతా ఉన్నారు రాజధాని విషయంలో. ఓకే, ఇప్పుడు శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే మరి గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై రాజధాని నిర్మించి ఉండేటట్టయితే ఇవాళ గుంటూరు విజయవాడ దాదాపు జంట నగరాలు అయిపోయాయి. ఇది వాస్తవం. ఇది ఆ 10 సంవత్సరాల క్రితమే వచ్చినప్పుడే జాతీయ రహదారిపై గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని నిర్మాణం చేసి ఉండేటట్టయితే హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా, హైదరాబాద్ సికింద్రాబాద్ కాదండి, హైదరాబాద్ సికింద్రాబాద్ ఏమీ లేదు, హైదరాబాద్ సికింద్రాబాద్ కాదు, నోయడా, ఢిల్లీ, న్యూఢిల్లీ, గుడ్గావ్ మించిపోయేది. ఓకే సార్, దేశ క్యాపిటల్ కి సంబంధించి ఏదైతే మొట్టమొదట దేశంలో ఢిల్లీనే తలదన్నే రాజధానిని ఏర్పాటు చేస్తూ ఉన్నారే, అది సాధ్యమయ్యేది. ఓకే సార్. ఎందుకంటే ఎటు చూసినా కూడా 100 కిలోమీటర్ల పరిధిలో రాజధాని ఉండేది. ఓకే, అంత విస్తరించిపోయాయి 2 నగరాలు కూడా, గుంటూరు విజయవాడ. అవును, గుంటూరు విజయవాడ 2 నగరాలు కూడా అంత విస్తరించిపోయాయి. ఓకే, ఏదైతే నోయడా, ఢిల్లీ, న్యూఢిల్లీ, గుర్గావ్ దాకా ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ, అలానే ఢిల్లీ రాజధాని విస్తరించిపోయిందో ఆ పరిస్థితి 10 సంవత్సరాల్లో గుంటూరు విజయవాడ దేశంలోనే అత్యున్నతమైనటువంటి మన రాజధానిగా ఉండేది. ఓకే, అయితే వీటికి భిన్నంగా 3 రాజధానులు ఒక రాజధానిలో కొట్టుకొని 10 సంవత్సరాలు అయినా కూడా మనం వెనకబడిపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పటికి కూడా అది శివరామకృష్ణన్ కమిటీ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా ఏర్పడినటువంటి కమిటీ, చట్టబద్ధమైనటువంటి కమిటీని కాదని చెప్పేసి మనకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అది ఇంకో 10 సంవత్సరాలైనా మనం ఇలానే ఉండిపోతాం, అలానే సుప్రీంకోర్టులో అది నలుగుతానే ఉండింది. కాబట్టి ఇప్పుడు కూడా ఇది నా అభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చే ఏర్పడినటువంటి శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఆధారంగా గుంటూరు విజయవాడ మధ్యలో జాతీయ రహదారి వెంబడి ఉదాహరణకు నాగార్జున యూనివర్సిటీని కూడా తీసుకోవచ్చు, సరిపోయింది. యూనివర్సిటీ ఎక్కడ పెట్టాలనుకుంటే 33,000 ఎకరాల్లో పెట్టండి. ఇవాళ ఇంటర్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, పొలాల్లో ఉంటే విద్యార్థులు వెళ్ళి చదువుకుంటున్నారు. అవును సార్. మరి యూనివర్సిటీని అక్కడ పెట్టండి. ఆ 33,000 ఎకరాలు 10 సంవత్సరాలుగా రైతులు ఇచ్చున్నారు, వాళ్ళకి నష్టం జరగాలో, వాళ్ళకి మనం అన్యాయం చేయాలనేది కాదు. అక్కడ మీరు పారిశ్రామికంగా వ్యవసాయ రంగ ఆధారిత సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టండి, పారిశ్రామిక రంగం చెందిన వాళ్ళకి ఆ భూములు ఇవ్వండి. ఆ కౌలుకు ఏదైతే చట్టపరంగా ఉందో కౌలు చట్టం, ఆ కౌలు చట్టం ప్రకారం అక్కడ ఉన్నటువంటి రైతులతో అయినటువంటి ఒప్పందం ప్రకారం వాళ్ళకి ఇవ్వండి. దాన్ని మీరు మళ్ళీ ఎందుకంటే అక్కడ పచ్చని పంటలు 3 పంటలు పండే పొలాలని మనం బీడు భూములు చేసుకున్నాం. కనీసం ఆ బీడు భూముల్ని మరలా మీరు పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసుకోవచ్చు, విద్యాలయాలకు కానివ్వండి, అలాంటి విధంగా అనేక రంగాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి ఆర్టికల్ ఏదైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాన్ని అభివృద్ధి చేయండి. కానీ ఈ రాజధాని అనేది శివరామకృష్ణ కమిటీ నిబంధన ప్రకారం వాళ్ళు ఏదైతే సూచనలు చేశారో ఆ సూచనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ కమిటీని గౌరవించి రాజధానిని అతి త్వరలో నిర్మించాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా
మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్ కలీం గారు. ఇది పరిస్థితి ముస్లిం జేఏసీకి సంబంధించి, అలాగే ఏదైతే అనలిస్ట్ గా ఆయన ఏదైతే ప్రజా సంబంధాల నేపథ్యంలో రాజధాని అనేటటువంటి అంశం పైన మహమ్మద్ కలీం గారు ఏదైతే ప్రస్తుతము వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు చూస్తే, చంద్రబాబు గతంలో ఉమ్మడి రాజధానిని వదిలి హఠాత్తుగా ఏపీకి వచ్చినటువంటి పరిస్థితులు, అలాగే సగం నిర్మాణాలు జరిగినటువంటి పరిస్థితి అమరావతికి, ఈలోగా వైసీపీ వచ్చిన తర్వాత కూడా సగం నిర్మాణాలను మరలా పూర్తి చేయకపోవటం, మరోవైపు జీఎన్ రావు కమిటీ కావచ్చు, ఇతర కమిటీలు కావచ్చు, గతంలో చంద్రబాబు నారాయణ కమిటీ వేసినట్లు, శివరామ కమిటీ కృష్ణ కమిటీని ఏదైతే ఇచ్చినటువంటి నివేదికను తొంగలో తొక్కి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండూ కూడా నిర్లక్ష్యం చేయటమే ప్రస్తుతం రాజధాని అనేటటువంటి ఒక పేరుకు ఏదైతే ఏపీ ప్రజలు దూరమయ్యారు. ఏక రాజధాని అనేటటువంటి పేరుకు అటు మూడు రాజధానులను పెట్టినా అది కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండిపోయింది. హైదరాబాద్లో మరలా ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఏదైతే తాజాగా వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే కనుక హైదరాబాదు మరలా కామన్ క్యాపిటల్గా కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు మరో 10 ఏళ్ల పాటు కొనసాగించాలి అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి, మరలా అక్కడ ఏదైతే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే పరిస్థితి ఉంటుంది వ్యాఖ్యలు. మరి అలాంటప్పుడు వైసీపీ ఎందుకు ప్రభుత్వంలోకి వచ్చాక హైదరాబాద్లో ఉన్నటువంటి ఏపీ ఆస్తులను సంబంధించి పంపకాల్లో వచ్చినటువంటి ఆస్తులను ఈ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకు ఎందుకు అప్పగించింది? ఇప్పటికిప్పుడు మరలా ఆస్తులు వెనక్కి తీసుకోవాలంటే వీలవుతుందా? ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి, ఎప్పటికైనా మించిపోయింది లేదు. శివరామకృష్ణ కమిషన్ ఏదైతే ఇచ్చినటువంటి నివేదిక ఉందో, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ కావడంతో ఆ నివేదిక ఆధారంగా గుంటూరు విజయవాడ నగరాల మధ్య 100 కిలోమీటర్లకు పైబడినటువంటి విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం అనేటటువంటిది కొనసాగింపుగా ఉంటే కనుక ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఎందుకంటే కేంద్రం అథారిటీగా ఏర్పాటు చేసినటువంటి ఆ కమిషన్ కాబట్టి, ఇది కమిటీ కాబట్టి అనేటటువంటి అభిప్రాయం కలీం గారు వ్యక్తం చేసిన పరిస్థితి, మరి ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో రాబోయేటటువంటి ప్రభుత్వం అయినా చూడాల్సిన పరిస్థితి.